బ్యాంకు కొత్త పద్ధతి మొదలు పెట్టింది. మొండి బకాయిలు వసూలు చేసేందుకు వినూత్న కార్యక్రమం చేపట్టింది. బకాయిలు కడతారా, బజార్న పడతారా అంటూ మొండి బకాయిదారుల ఇళ్ల ముందు గాంధయ్య పద్ధతిలో నిరసనకు దిగుతోంది. విజయవాడ నగరంలో తొలిసారిగా ఆంధ్ర బ్యాంకు సిబ్బంది చేపట్టిన ఈ కార్యక్రమం సంచలనం రేకెత్తిస్తోంది. ఆంధ్ర బ్యాంక్ లో మొండి బకాయిల సంఖ్య మొత్తాలు భారీగా పెరిగిపోయాయి. ఫలితంగా బ్యాంక్ ఆర్థిక స్థితి తారుమారయ్యేలా ఉంది. ఈ నేపథ్యంలో బ్యాంక్ నిరర్ధకత ఆస్తులు కూడా ప్రమాదకర స్థాయికి పెరిగిపోయాయి. దీంతో బ్యాంకును కాపాడుకునేందుకు యాజమాన్యం, బ్యాంకును కాపాడటం ద్వారా తమ ఉద్యోగాలు రక్షించుకునేందుకు ఉద్యోగులు సంయుక్తంగా రంగంలోకి దిగారు. ఎవరైతే బకాయిలు ఉన్నారో వారి ఇళ్ల వద్దకు వెళ్లి శాంతియుతంగా నిరసన తెలియజేసి డబ్బులు చెల్లించాల్సిందిగా ఒత్తిడి తేవటమే ఈ వ్యూహం. ఇందుకు విజయవాడ కేంద్రంగా తొలి అడుగు పడింది. గుడివాడ ఆంధ్ర బ్యాంకులు 21 కోట్లు అప్పు తీసుకున్న వీనస్ ఆక్వా సంస్థ యాజమాన్యం కొన్ని సంవత్సరాలుగా రుణం చెల్లించడం లేదు. దీంతో వీనస్ ఆక్వా సంస్థ యజమాని నిమ్మగడ్డ ప్రసాద్ నివాసముండే అపార్ట్మెంట్ ఎదుట ఆంధ్ర బ్యాంక్ సిబ్బంది తమ శాంతియుత ప్రదర్శనను ప్రారంభించారు. బ్యాంకు ఉద్యోగుల మాటల ప్రకారం ఇది అంతకాదు ఆరంభం. ఒక అకౌంట్ అంటే వీనస్ ఆక్వా ఫుడ్స్ అనే అకౌంట్ మాకు ఇక్కడ ముండి బకాయిల్లో పెద్ద అకౌంట్ కాబట్టి ఈ అకౌంట్ తో మొదలు పెట్టాము. ఇందులో భాగంగా మేము అన్ని ఖాతాలని ఇలాగే మౌన ప్రదర్శన ద్వారా వాళ్ళని రిక్వెస్ట్ చేసి ప్లీజ్ పే అవర్ జ్యూస్ అని ఈ స్లోగన్ ద్వారా అందరికీ మరొకసారి మా ఆవేదన తెలియజేయడం కోసం మేము చేపట్టిన కార్యక్రమం ఇది. సత్ఫలితాలు రావాలని, మా ముండి బకాయిలు రికవర్ అవ్వాలని మేము చేపట్టిన ఒక కార్యక్రమం ఇది. మిగిలిన అన్ని జాతీయ బ్యాంకులు కూడా తమ పంధాన్ని అనుసరిస్తాయని ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఇక బ్యాంకుల నుంచి రుణాలు తీసుకుని తప్పించుకుని తిరుగుతున్న పారిశ్రామికవేత్తలు, వ్యాపారులారా, బహుపరాక్. బెజవాడలో ఆంధ్ర బ్యాంక్ చేపట్టిన మొండి బకాయిల వసూల కార్యక్రమానికి సంబంధించిన మరింత సమాచారం మా రిపోర్టర్ సుబ్బారావు అందిస్తారు. బ్యాంకులను పట్టి పీడిస్తున్న మొండి బకాయిలను వసూలు చేసినందుకు భారతదేశంలో మొట్టమొదటిసారిగా ఆంధ్ర ప్రాంతం నుంచి వెలిసినటువంటి ఆంధ్ర బ్యాంకు తొలడుగు వేసింది. ఎవరైతే మొండి బకాయిదారులు ఉన్నారో వారి ఇళ్ల వద్దకు వచ్చి సత్యాగ్రహ పద్ధతిలో, గాంధేయవాద విధానంలో ఖచ్చితంగా కూడా వారి యొక్క బకాయిలు ఉన్నటువంటి వివరాలను వారితో పాటుగా వారి చుట్టుపక్కల నివసినటువంటి అదేవిధంగా సమాజం మొత్తానికి తెలియజేసే విధంగా వారి ఇంటి వద్ద మౌన ప్రదర్శించేటువంటి ఒక కార్యక్రమాన్ని విజయవాడ నగరంలో మొట్టమొదటిసారి ప్రారంభించారు. గుడివాడలో ఉన్నటువంటి ఒక ఆంధ్ర బ్యాంకు శాఖకు దాదాపుగా 21 కోట్ల రూపాయల మేరకు బకాయి ఉన్నటువంటి వీనస్ ఆక్వా యజమానులు ఎవరైతే ఉన్నారో వారి యజమానులైనటువంటి నిమ్మగడ్డ ప్రసాద్ వాళ్ళ వీళ్ళని కూడా విజయవాడ ఉన్నటువంటి పరిస్థితి. ఆ ఇంటి ముందు ఈ రోజున ఆంధ్ర బ్యాంకు గుడివాడ శాఖ ఎంప్లాయీస్ తో పాటుగా మరికొంతమంది ఆంధ్ర బ్యాంకు ఉద్యోగులు కూడా ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళని కూడా ధర్నా చేస్తున్నారు. వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, మీకు ఎంత బకాయిలు ఉన్నాయి, ఎంత కాలం క్రితం ఇచ్చారు, అసలు ఈ ప్రాసెస్ ఏంటి? గుడివాడ ఆంధ్ర బ్యాంకులో వీనస్ ఆక్వా ఫుడ్స్ 2008-9 సంవత్సరాల్లో తీసుకున్న మొత్తం సుమారుగా 21 కోట్ల రూపాయలు ఉందండి. దీన్ని వారు ఎన్ని నోటీసులు ఇచ్చినా స్పందించక చెల్లించకపోవడంలో 2014 నుంచి ఎన్పిఏ లేని నిరర్ధకాస్తులు అయినాయి. ఈ నిరర్ధకాస్తులు వసూలు చేసుకోవడం కోసం మా కేంద్ర కార్యాలయం ఇచ్చిన పిలుపు మేరకు మేము ఈ మౌన ప్రదర్శన చేపట్టాం. ఇప్పుడు మీరు ఈ విధంగా ప్రదర్శన చేయడం వల్ల బకాయిలు వసూలు చేసినటువంటి విధానం మెరుగవుతుంది అనుకుంటున్నారా, లేదా వసూలు కోసం వసూలు చేసిన విధానంలో మెరుగుపరచడం కోసం కన్నా ముందుగా మేము సర్ఫేసే యాక్ట్ ప్రకారం తీసుకోవాల్సిన అన్ని చర్యలు తీసుకుంటున్నాం. ఈ రకంగా ఒత్తిడి తీసుకుని వస్తే బకాయిదారుల్లో స్పందన వచ్చి కొంతమంది ముందుకు రావడానికి అవకాశం ఉంటుందని చెప్పి విల్ఫుల్ డిఫాల్టర్స్గా ఉన్న బకాయిదారుల అందరి మీద ఈ రకమైన ఒత్తిడి తీసుకురావడానికి ప్రయత్నం చేస్తున్నాం. మీకు న్యాయపరంగా హక్కులు మీ దగ్గర చాలా స్పష్టంగా హక్కులు వినియోగించుకుంటూనే ఈ రకమైన ఒత్తిడి కూడా సమాజంలో ఈ రకమైన ఒత్తిడి కూడా అవకాశం ఉంది కాబట్టి ఈ అవకాశాన్ని కూడా మేము సద్వినియోగం చేసుకోవాలని నిర్ణయం తీసుకున్నాం. ఈ బ్రాంచ్ లో మొత్తం ఎంత బకాయిలు, ఎన్పిఏ ఎంత ఉంది పరిస్థితి? విజయవాడ జోన్ లో 200 కోట్ల రూపాయల బకాయిలు ఉన్నాయి. అందులో 10 వంతు వీనస్ ఆక్వా ఫుడ్స్ వారిదే మొత్తం. దానివల్ల మేము ఈ చర్య తీసుకున్నాం. ఇంట్లో వాళ్ళు ఉన్నారా, లేదా వాళ్ళ బంధువులు ఉన్నారా, వారే ఉంటున్నారా, ఎవరు? వీనస్ ఆక్వా ఫుడ్స్ సంబంధించిన రామకృష్ణ గారు, వేణుగోపాల్ గారు కుటుంబ సభ్యులు ఉన్నారండి లోపల. కలుస్తున్నామండి. మా వాళ్ళు పైకి వెళ్ళారు. పైకి వెళ్ళినప్పుడు కలవలే, వాళ్ళు మగవారు లేరు కాబట్టి ఆడవారు మాత్రం ఉన్నారు. మేము వెళ్ళి కలుస్తామండి ఇప్పుడు అండి. ఇటువంటి ఆందోళన కార్యక్రమం చేపట్టడం బ్యాంక్ డిపాజిట్ దారుల శ్రేయస్సు దృష్టి అయితే మంచిదే, కానీ ఎవరైతే మీకు బకాయిలు ఉన్నారో వారి సైడ్ నుంచి కనుక ఇద్దరు చేస్తే కనుక వారి యొక్క పరువు ప్రదర్శనలు కూడా మీరు బ్రోడ్ను పడేసిన పరిస్థితి వస్తుందేమో, మరింత ముందుగా మనటువంటి వ్యవహారం ఉండే పరిస్థితి లేదా? అటువంటి కాదు, బ్యాంకుతో అప్పు తీసుకున్నప్పుడే పరువు ప్రదర్శన ఎక్కడికి వెళ్ళవండి. బ్యాంకును సగంగా వినియోగించుకుంటూ వాళ్ళు ఉన్నత స్థితికి ఎదిగి బ్యాంకుని, తద్వారా వాళ్ళు బ్యాంకు పురోభివృద్ధికి
తోడ్పడితే కనుక ఇటువంటి ఇబ్బందులు ఎప్పుడు రావు. అంతేగాని బ్యాంకులు అప్పు తీసుకుని కట్టకపోతున్నప్పటికీ ఇక పరువు ప్రతిష్ట కొంచెం బాధపడుకుంటే మనం చేయగలిగింది లేదు. ఇప్పుడు ఇక్కడ పరువు ప్రతిష్ట ఇక్కడ మీకు మొత్తం బ్యాంకింగ్ ఇండస్ట్రీ కుప్పకూలే పరిస్థితి వస్తుంది. మరి ఈ పరిస్థితిలో బ్యాంకు డిపాజిటర్స్ ఏమైపోతారు? డిపాజిట్ అమౌంటే మేము ఇచ్చేది, అక్కడ మా సొంత డబ్బు ఏమి ఇచ్చేది లేదు, మా సొంత క్యాపిటల్ ఏమి ఉండదు. వాళ్ళు ఆ డిపాజిట్ వాళ్ళకి వచ్చినట్లా ఏ రకంగా సాగుతాయి? వాళ్ళ డబ్బుని మనం ఇంకో రకంగా అప్పులు ఇచ్చి ఆ వచ్చిన వడ్డీ మీద వాళ్ళకి వడ్డీలు కొడుతూ బ్యాంకు లాభం నడిపించుకుంటూ ముందుకు వెళ్ళాలని కొరుకుతూ ఉంటాం. ఏ బ్యాంకులు చేసే పరిస్థితి ఇది? ఒక ఆంధ్ర బ్యాంకుతోనే పోదు, అన్ని బ్యాంకులు కూడా రేపు పరిస్థితుల్లో అందరు కలిసికట్టుగా ముందుకొచ్చి అందరం మనం ఒక రకంగా సమిష్టిగా చేయాల్సిన పరిస్థితులు వస్తాయి. ఒక ఆంధ్ర బ్యాంకు అన్ని బ్యాంకులు కలిపి ముందుకెళ్తాం. ఏంటంటే ఇది ఈ రకమైన ఒత్తిడి చేయకపోతే బ్యాంకులు మరగడే కష్టమైపోతుంది. ఇక్కడ పరువు ప్రతిష్ట ముఖ్యం కాదు, బ్యాంకు పరువు ప్రతిష్ట ముఖ్యం. మా బ్యాంకును కాపాడని చెప్పేసి మేము వచ్చినామంటే కూడా అన్నిటికీ ఆలోచించి ఎంత కిందకు వచ్చా ఆలోచించుకుని చేయాలండి. కస్టమర్ని ఇబ్బంది పెట్టడం మాకు ఎప్పుడు ఉండదు, దాని తగ్గట్టే నోటీసులు ఇవ్వటం అన్ని చేస్తున్నాం. అయినా కూడా మేము వచ్చామంటే అర్థమేంటి? ఇంతమంది వాళ్ళు బ్యాంకులో పనిచేసుకోవాల్సిన వాళ్ళు ఈ ఎండలో పడికి నుంచోవలసిన అవసరం మాకు లేదు కదా. ఇటువంటి ఆలోచన మీ బ్యాంకు నుంచి ప్రారంభమవుతుందా, లేకపోతే బ్యాంకింగ్ యూనియన్స్ అన్ని కూడా కలుపుకొని చేసేటువంటి పరిస్థితుందా? పన్నున్నటువంటి కాలంలో అంటే ఏదైతే ఎన్పిఏ ఎక్కువగా ఉండి బ్యాంకులు విలీనం అయ్యేటువంటి పరిస్థితులు ఉన్నటువంటి బ్యాంకులు ఆంధ్ర బ్యాంక్ కూడా వినిపిస్తున్నటువంటి నేపథ్యంలో బ్యాంకును కాపాడుకునే ప్రయత్నం భాగం నేను ఇది. ఇప్పుడు యాక్చువల్గా బ్యాంకు ఉద్యోగులు కానీ మేనేజ్మెంట్ కానీ ఎంతో కోఆపరేటివ్గా ఎంతో కష్టపడి పనిచేసి బ్యాంకులను అభివృద్ధి చేయాలనే దృక్పథంతో చేస్తున్నా సరే, కానీ ఈ బకాయిలు ఉండటం వలన అంటే కావాలని విల్ఫుల్ డిఫాల్టర్స్ రావడం వలన ఈ మొండి బకాయిలు పెరగడం వలన ఈ లాభాలు అనేవి క్షీణించడం వలన బ్యాంకింగ్ వ్యవస్థ మనుగడే కష్టమైపోతుంది. కాబట్టి బ్యాంకులు అన్నీ ఏ బ్యాంకు ఆ బ్యాంకు ఈ ఉద్దేశాన్ని అంటే మొండి బకాయిలు ఉన్న వాళ్ళు పెద్ద బకాయిలు ఉన్న వాళ్ళ దగ్గరికి వెళ్ళి మౌన ప్రదర్శన చేసి కానీ లేకపోతే ధర్నా చేసి కానీ వాటిని రికవర్ చేసే విధానం చేద్దామనేసి సంకల్పించుకున్నారు. ఇది మా బ్యాంకులో ఫస్ట్ మా హెడ్ ఆఫీస్ వాళ్ళు మాకు ఇన్స్ట్రక్ట్ చేసి ఉన్నారు. కాబట్టి ఇది ఆంధ్ర బ్యాంక్ యాజమాన్యం నిర్ణయంగా భావించవచ్చా, లేదా కేవలం ఉద్యోగుల యొక్క నిర్ణయం అనుకుంటా? ఆంధ్ర బ్యాంక్ యాజమాన్యం మరియు ఉద్యోగులందరూ కూడా, అంటే ఇప్పుడు దీంట్లో యూనియన్లు పార్టిసిపేట్ చేసినాయి, అధికారులు పార్టిసిపేట్ చేశారు, ఆల్ స్టాఫ్ పార్టిసిపేట్ చేశారు. ఇప్పుడు అక్కడ బ్యాంకు జరుగుతున్న కార్యక్రమాలు ఏమి, లావాదేవీలు ఏమి, లోటుపాట్లు జరగకుండా ఉన్న స్టాఫ్ కూడా దానికి అడ్జస్ట్ అవుతున్నారు. ఇవాళ ఒక బ్రాంచ్లో 15 మంది స్టాఫ్ ఉన్నారనుకోండి, 10 మంది ఇక్కడికి వచ్చేసాం, ఐదుగురు మిగిలిన కార్యకలాపాలను అక్కడ నడిపించడానికి వాళ్ళు కూడా శ్రద్ధ తీసుకోవాలి. మేము 10 మంది లేరు కదా, మేము ఐదుగురు చేయలేమంటానికి వీల్లేదు. మన బ్రాంచ్ అభివృద్ధి కోసం వీళ్ళు 10 మంది వెళ్తున్నారు కాబట్టి మన ఐదుగురు మిగిలిన కార్యక్రమం అంతా చేద్దామని అందరూ అన్ని కేటర్లో వాళ్ళు, ఆఫీసర్లు, అన్ని స్టాఫ్, అన్ని రంగాల వాళ్ళు, అన్ని ఉన్న వాళ్ళు కూడా యాక్టివ్గా పార్టిసిపేట్ చేశారు. ఈ విధమైనటువంటి నిరసన కార్యక్రమాలు చేపట్టేందుకు ఆల్రెడీ మీ బ్యాంక్ యాజమాన్యం ఒక లిస్ట్ ఏమైనా ప్రిపేర్ చేసి పంపించినటువంటి పరిస్థితి ఉందా? ఏ బ్రాంచ్కి ఆ బ్రాంచ్ నిర్ణయం తీసుకుంటుందా? జోన్ వైడ్ మొండి బకాయిల లిస్ట్ ఉంటుంది కదండి. ఇప్పుడు ఈ జోన్లో 200 కోట్లు బకాయిలు ఉన్నాయి, దాంట్లో హైయెస్ట్ ఎంతమంది ఫస్ట్ 3 లేదా ఫస్ట్ 2 తీసుకొని వాళ్ళ దగ్గరికి వెళ్ళడం జరుగుతుంది. చిన్న చిన్నటి కంటే నంబర్ ఆఫ్ వారియర్స్ ఉంటారు కదా, మండి బకాయిలు చిన్న దగ్గర 1000 ఉంటారు, 50,000 ఉంటారు. అలా కాకుండా టాప్ 3 లేదా టాప్ 10 తీసుకొని వాటి దగ్గరికి జరుగుతుంది. అది అప్పుడు టాప్ 10 టాప్ 3 మనం సెటిల్ చేసి రికవర్ చేస్తే మిగిలిన కూడా రికవర్ అవుతుంది. అంటే ఈ కార్యక్రమం ఇంతటితో పోతుందా? కేవలం పారిశ్రామికవేత్తలకైనా సహజంగా చూసుకుంటే కనుక బ్యాంకులకి రాజకీయ నాయకుల బలంతో ఉన్నటువంటి పారిశ్రామికవేత్తలు పెద్ద ఎత్తున ఉన్నటువంటి పరిస్థితి వస్తుంది. అటువంటి వాటి ఎవరి దగ్గరైనా సరే బ్యాంకుకి రావాల్సింది కట్టించాలి కాబట్టి ఎవరి దగ్గరికైనా వెళ్ళి ఇదే ప్రదర్శన చేసి రికవర్ చేసి బ్యాంకింగ్ వ్యవస్థను ముందుకు తీసుకెళ్లాలనేది మా అందరి దృక్పథం. అది మొత్తం మీద చూస్తూ ఉంటే కనుక వీళ్ళంతా కూడా ఒకటే స్పష్టం చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఎవరైతే బ్యాంకుల నుంచి దాదాపుగా కోట్లాది రూపాయల లోన్లు తీసుకొని ఉద్దేశపూర్వకంగా ఎగ్గొడతా ఉన్నారో, పారిశ్రామిక పరంగా చూసుకుంటే కనుక మరింత వృద్ధి సాధించినప్పటికీ కూడా బ్యాంకులకి లోన్లు, బ్యాంకులకు రుణాలు ఇచ్చినటువంటి విషయంలో వాంటెడ్లీ ఎగ్గొట్టి బ్యాంకు యొక్క పరిస్థితిని దెబ్బతీసేటువంటి వాతావరణం కనిపిస్తుందో, అటువంటి వాళ్ల పట్ల ఖచ్చితంగా కూడా రానున్నటువంటి కాలంలో ఆంధ్ర బ్యాంకే కాదు మిగిలినటువంటి అన్ని జాతీయ బ్యాంకుల సంఘాలని, జాతీయ బ్యాంకుల యాజమాన్యాలను కూడా కలుపుకొని ఖచ్చితంగా ఆందోళన చేస్తాం. ఎందుకంటే బ్యాంకు ఆర్థిక ప్రయోజనాలు దెబ్బతింటే కనుక అది ఖచ్చితంగా డిపాజిటర్ల యొక్క ప్రయోజనం దెబ్బతింటుంది, డిపాజిటర్ల ప్రయోజనం దెబ్బతింటే అంతిమంగా బ్యాంకులు ఎన్పిఎల్కి మరి పరిస్థితి వస్తుంది. కాబట్టి ఖచ్చితంగా అటువంటి పరిస్థితి రాని చెప్పాల్సిన లేదు. చెప్పండి, ఉద్యోగులుగా మీరు ఈ చర్యను మీరు ఏ విధంగా తీసుకుంటారు? ఇది చాలా స్వాగతించదగిన పరిణామం. ఎందుకంటే బ్యాంకులు కానీ ఏ సంస్థ కానీ మన వాళ్ళు కలగాలి అంటే వాటికి ఉన్నటువంటి బకాయిలు సకాలంలో తిరిగి చెల్లిస్తేనే బ్యాంకుకి కూడా లాభాలు అందుతాయి. ఆ వచ్చిన లాభాల్ని 10 మందికి కూడా పంచాలంటే బ్యాంకులో ఉన్న బకాయిలు ఎప్పటికప్పుడు మేము
ఒత్తిడి పెట్టైనా సరే మేము వారి దగ్గర నుంచి వెనక్కి తిరిగి తీసుకోగలగాలి, బకాయిలు వసూలు చేయగలగాలి. ఇది పరిణామం చాలా శుభ పరిణామం. ఎందుకంటే బ్యాంకింగ్ రంగంలో పెరిగిపోతున్న నిరర్థక ఆస్తులన్నింటినీ కూడా బ్యాంకు ఎంప్లాయీస్ అందరూ కూడా నడుము కట్టి ముందుకు సాగి ఇదే విధంగా అన్ని చోట్ల ప్రదర్శనలు ఇచ్చి వీటిని కనుక వసూలు చేస్తే బ్యాంకింగ్ రంగం ఎంతో అభివృద్ధి చెందుతుంది, మన దేశ అభివృద్ధికి కూడా ఎంతో ఉపయోగపడుతుంది. మొత్తం మీద ఖచ్చితంగా బ్యాంకులు ఏవైతే ఉన్నాయో బ్యాంకుల పరిరక్షణ విషయంలో ఖచ్చితంగా కూడా తాము ఎటువంటి పరిస్థితుల్లో కూడా ఈ విధానాన్ని కొనసాగించుతాం. ఇది ప్రారంభం మాత్రమే, ఇక ముందు ముందు కాలంలో ఎవరైనా సరే వారి వెనక ఎంతటి శక్తులు ఉన్నా సరే ఎంతటి బలం ఉన్నా సరే ఖచ్చితంగా వారి యొక్క పరిస్థితిని ప్రజలందరికీ అదేవిధంగా డిపాజిట్ కూడా విరుచి పెడతామని చెప్పి చెప్తున్నారు. నిజంగా ఇది బ్యాంకింగ్ వ్యవస్థలో ఒక మరొక అడుగుగా చెప్పుకోవచ్చు. బ్యాంకులను కాపాడినటువంటి క్రియలో భాగంగా చేసినటువంటి యాజమాన్యం నిర్ణయాలను ఉద్యోగ పూర్తిగా స్వాధీనంగా పరిస్థితి కనిపిస్తుంది. ఇది పరిస్థితి. ఆర్ట్ స్టూడియో.